हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल माय होम व्लॉग्स। इंस्टेंट रागी दोश एला वेसुकोवालो मीकु चूपिस्तानु। दानिकी कावाल्सिन पदार्थालु रेंडु कप्पुल रागी पिंडी, ओक कप्पु बियं पिंडी, ओक कप्पु पेरुगु, टेस्टुकु सरिपड़ा उप्पु, वन स्पून जीलकर्र। ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్స్ రాగి పిండి, 1 కప్ బియ్యం పిండి, 1 కప్ పెరుగు, టేస్ట్ కు సరిపడా ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి। ఫ్రెండ్స్ ఇలా బాగా కలుపుకోవాలి। फ्रेंड्स मनम नाइट नानबेट्टुकोलेदु अय्यो अन्न बाध एमी लेदंडी। वेंटने इंस्टेंट इला रागी दोश वेसुकोवच्चंडी। ब्रेकफास्ट कूडा ईजीगा अयिपोतुंदी। ई रागी दोश वल्लन चाला लाभालु उन्नायंडी। इंदुलो चाला विटमिन्स, कैल्शियम, ऐरन इलांटिवि चाला उंटायंडी। फ्रेंड्स ई रागी दोश वल्लन मनम चाला एनर्जीगा उंटामंडी। आफ्टरनून वरकु असलु ఆకలి అనేదే ఉండదండి। ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టుకోవాలి। ఫ్రెండ్స్ పిండి నానేంత వరకు మనము ఇందులోకి స్టఫ్ రెడీ చేసుకుందామండి। స్టవ్ వెలిగించుకొని ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకోవాలి। ఫ్రెండ్స్ ఆలుగడ్డలు బాగా ఉడికిపోయాయండి, చూడండి। ఉడికించి పెట్టుకున్న బంగాళ దుంపలను ఇలా స్మాష్ చేసుకోవాలి। ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు వేసుకొని కలుపుకోవాలి। నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు ఇలా ఫ్రై అయ్యాక ఉల్లిగడ్డలు నెక్స్ట్ పచ్చిమిర్చి ఇలా బాగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు, నెక్స్ట్ టేస్ట్ కి సరిపడా ఉప్పు, 마스 చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా 5 మినిట్స్ ఫ్రై అయ్యాక మూత తీసుకొని ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి।
ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఇలా మూత తీసుకొని ఇలా కలుపుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా వాటర్ వేసుకొని పిండిన క్లాత్ తో ఇలా తుడుచుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న రాగి పిండిని ఇలా వేసుకొని ఇలా బాగా మెల్లిగా తిప్పుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఆయిల్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో దోశ. ఇలా ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న ఆలు ఫ్రైని ఇందులో పెట్టుకోవాలి. ఇలా ఇలా పెట్టుకున్నాక నెక్స్ట్ ఇలా తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇన్స్టెంట్ రాగి దోశ రెడీ అండి. దీనిని సాంబార్తోనైనా చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎంత క్రిస్పీగా వచ్చాయో. నాకైతే పర్ఫెక్ట్ వచ్చిందండి రాగి దోశ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎవరైతే నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి. బాయ్ ఫ్రెండ్స్.